హలో భయ్యా భయ్యా, మిత్ర నెట్ఫ్లిక్స్ లో జనగణ మన వచ్చింది, మలయాళం సినిమా చూసారా? జనగణ మన అదే మన పృథ్వీరాజ్ ది ఆ సినిమానే కదా. యా, మొన్నే చూసాను రా. మొన్నే జనాలందరూ చూసిన వాళ్ళందరూ జనగణమన ఏదో అంటున్నారు, ఏంట్రా ఇది అని చెప్పి మొన్నే చూసాను. ఆ పర్లేదు రా, మరేం చూసారు, మరేం మాట్లాడట్లేదు ఏంటి? మీరు కొంచెం మాట్లాడితే జనాలు కూడా చూస్తారు కదా. ఏం మాట్లాడాలరా? అది కాదురా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం మాట్లాడితే జనాలు చూడటం ఏంటరా? నాకు అర్థం కావట్లేదు, ఎందుకు చూస్తారా జనగణ మన? అసలు జనగణ మన సినిమా ఎందుకు చూస్తారు? అయ్యా మెయిన్ గా చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరు చూడాలని తెలుగులో డబ్ చేసి మరి నెట్ఫ్లిక్స్ లో పెట్టాడు. అంత మంచి సినిమా మలయాళంలో అంత పెద్ద హిట్ అని తెలుగులో తెలుగులో పెడితే ఇంకా ఈజీ కదా భయ్యా, అందరికి రీచ్ అవుతుంది కదా. ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి పెట్టాడా, హిందీలో డబ్బింగ్ చేసి పెట్టాడా, డబ్బింగ్ అసలు డబ్బింగ్ పని పక్కన పెట్టారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అసలు ఒరిజినల్ మలయాళం వర్షన్ లో ఉన్నా కూడా ఎవరు చూస్తారు? అసలు ఎందుకు చూస్తారు ఈ సినిమా? మనం రివ్యూ చెప్పేస్తే సినిమా చూసేస్తారా? అసలు అరే, జనగణ మన అంటే జనాలకి నాకు తెలిసినంత వరకు గుర్తొచ్చేది జన్ గన్ మన, అదే మన పూరి జగన్నాథ్ మన ఇచ్చిన ఆ జన్ గన్ మన తప్ప జన గణ మన ఎవరికి గుర్తు రాదు. నువ్వు జనగణ మన అంటే ఇప్పుడు గూగుల్ చేసి ఇంకేంటి ఇంకో సినిమా ఉందా అని ఎత్తుకుంటారు జనాలు, ఆ స్టేట్ లో ఉన్నారు జనాలు. అంతేగాని తెలుగులో డబ్బింగ్ చేస్తే మాత్రం తెలిసిపోయి చూసేస్తారా? ఏం మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ఫ్లిక్స్ లో ఉన్నా కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంటే చూడటం ఇంకా కష్టం రా. ఇంట్లో కూర్చొని డిస్ట్రాక్షన్స్ అన్నిట్లో ఆ సినిమాని పెట్టుకొని అంత సిన్సియర్ గా ఆ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనేది కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఫీల్ అయ్యి డైజెస్ట్ చేసుకొని అబ్బా ఏం మెసేజ్ చెప్పారా అని ఒక 3 గంటలు సినిమా చూడాలి అంటే ఎవరు చూస్తారు చెప్పరా? అసలు ఎందుకు చూస్తారు చెప్పరా? ఏంట్రా నెట్ఫ్లిక్స్ లో నెట్ఫ్లిక్స్ లో అంటున్నావు, నెట్ఫ్లిక్స్ లో ఉండడం వల్లే ఈ సినిమా అసలు ఇంకా చాలా తక్కువ మంది చూస్తారని నా ఫీలింగ్. అయ్యో భయ్యా, అసలు సినిమా స్టార్ట్ చేయడం ఒక మంచి సెగ్మెంట్ తో స్టార్ట్ చేస్తారు కదా భయ్యా, సో క్యూరియాసిటీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది కదా సినిమా స్టార్ట్ అవగానే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రా, సినిమా స్టార్ట్ చేయడం మంచి సెగ్మెంట్ తో స్టార్ట్ చేస్తాడా? ఆ 15 మినిట్స్ తర్వాతే చాలా మంది సినిమా ఆపేస్తారా? ఎందుకంటే సినిమా ఈ డైరెక్షన్ లో వెళ్తుందా, హే ఏంట్రా ఇది, ఈ సినిమా ఇలాంటి బొచ్చడు సినిమాలు చూసాం మనం, ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇదే కాన్సెప్ట్ అని చెప్పి ఫస్ట్ 15-20 మినిట్స్ లో 50% ఆఫ్ ది ఆడియన్స్ సినిమా ఆపేస్తారా? తర్వాత చూసుకుందాంలే, హే ఇదే సినిమా ఇదే టెంప్లెట్ కదా ఏంటి అని. ఆ తర్వాత ఆ ఫస్ట్ 20 మినిట్స్ కనుక బేరు చేసి కంటిన్యూ చేస్తే అప్పుడు మేబీ ఏమైనా జనాలు కొంచెం లోపలికి వెళ్తారు. కానీ అరే నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ 15 మినిట్స్ వాళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్ ని సూపర్బ్ గా స్టార్ట్ చేసినా కూడా జనాలు ఇదేదో రెగ్యులర్ పాయింట్, అరే ఎన్నో సినిమాల్లో చూసాం ఇల్లహ అని చెప్పి ఆపేస్తారు. ఎందుకు చూస్తారు, కంటిన్యూ ఎందుకు చేస్తారు చెప్పు. పోనీ 15 మినిట్స్ తర్వాత స్టూడెంట్స్ రివోల్ట్ అవుతారు కదా, వాళ్ళు రివోల్ట్ అవ్వడం కూడా చాలా రియలిస్టిక్ గా చూపించారు కదా అయ్యా. అరే స్టూడెంట్స్ రివోల్ట్ రియలిస్టిక్ గా చూపిస్తే ఎవరికి కావాలరా? ఎంత రియలిస్టిక్ గా చూపించినా కూడా అసలు మనకి స్టూడెంట్స్ రివోల్ట్ అంటే ఏంటి? ఏదో వెళ్ళి అలాగా స్ట్రైకిల్ చేసి గట్టి గట్టిగా అరిచి బాధించుకొని కొట్టించుకొని ఈ సినిమాలో చూపించినంత అగ్రెషన్, అంత ఎమోషన్, అదంతా ఎవడ పట్టించుకుంటాడు? మనకి స్టూడెంట్ రివోల్ట్ అంటే ఏంటి? రౌడీ బాయ్స్ లో అసలు ఇలా 2 బస్సులు వేసుకొని ఆ కాలేజు ఈ కాలేజు పరిగెట్టుకుంటొచ్చి అసలు బాక్సులు ఇలా ఏంటిది బేస్బాల్ బ్యాట్లు హాకీ బ్యాట్లు పట్టుకొని రక్తాలు వచ్చేటట్టు కొట్టేసుకుంటే పోలీసులు వచ్చి పక్క నుంచి కొట్టుకుంటున్నారా, ఓ హలో హవర్ యూ అన్నట్టు చూస్తూ ఉంటే అది రివోల్ట్. అంతేగాని ఇంత సిన్సియర్ గా గొంతులు చించుకొని అసలు నిజంగానే రివోల్ట్ జరుగుతుంది ఏంట్రా బాబు, ఏంట్రా ఇలా చూపిస్తున్నాడు అన్నట్టు చూపిస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అరే ఏముందిరా ఈ రివోల్ట్ ఇలా చూపిస్తున్నారు ఏంట్రా బాబు అన్నట్టు అనుకుంటారు. అప్పుడెప్పుడో నాకు తెలిసి శంకర్ చూపించినట్టున్నాడు రా ఇలాంటి రివోల్ట్, తర్వాత నాకు తెలిసి ఈ సినిమాలోనే చూసాం. కానీ అరే నేను చెప్తున్నాను జనాలకి, దే వాంట్ ద బేస్బాల్ బ్యాట్ లేకపోతే స్టూడెంట్ రివోల్ట్ అనేది అసలు పట్టించుకోరు. సో స్టూడెంట్ రివోల్ట్ వాళ్ళు ఎంత సిన్సియర్ గా చూసినా ఎవడ చూడడు. సరే సరే స్టూడెంట్ విషయం పక్కన పెడదాం, పోలీస్ క్యారెక్టర్ బాగుంది కదా భయ్య, ఇంట్రొడ్యూస్ చేసిన పోలీస్ క్యారెక్టర్ బాగుంటుంది, తను చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆ జర్నీ అదంతా బానే ఉంటుంది కదా బ్రో. అరే పోలీస్ క్యారెక్టర్ నార్మల్ గా ఏదో జస్ట్ మన సొసైటీలో నార్మల్ గా పోలీసు చేసే ఇన్వెస్టిగేషన్ లాగానే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఎవడ చూస్తాడరా? పోలీస్ క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలరా, ఇలా గట్టిగా వచ్చి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా బర్రలు అసలు బద్దలు కొట్టేసి నేను 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 అని చెప్పి గట్టి గట్టిగా అరిచి పరిగెట్టుకుంటూ వెళ్ళి అసలు రోడ్డు మీద జనాల్ని పరిగెట్టించి వాళ్ళని పట్టుకొని సెల్లో పడేసి చెతక్ కొట్టేసి అసలు ఒక ఎమోషన్ అంటే ఓన్లీ 1 ఎమోషన్, దట్ ఈస్ యాంగర్. మీసం ఇలా తిప్పేసుకొని మాటిమాటికి అలా యాంగర్ తో భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చూపిస్తే పోలీస్ క్యారెక్టర్ మన వాళ్ళకి ఎక్కుద్ది. అంతేగాని రెగ్యులర్ గా వెళ్ళే పోలీస్ క్యారెక్టర్ లాగా అలా సింపుల్ గా నార్మల్ కాన్వర్జేషన్ నార్మల్ గా నడుచుకుంటూ నార్మల్ గా మాట్లాడుకుంటూ నార్మల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ నార్మల్ గా జనాల్ని పట్టుకొని అరే అరే నువ్వు పోలీస్ క్యారెక్టర్ ఎంత సిన్సియర్ గా ఎంత రియలిస్టిక్ గా చూపించినా మన పోలీస్ క్యారెక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది అగ్ని
అలా అగ్ని గాని సింగం క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్లు ఉంటే మన వాళ్ళు పట్టించుకుంటారా, అరే పోలీస్ పోలీస్ క్యారెక్టర్ ఉందని చూసేస్తారా సినిమా నుమరి. సరే సరే ఇది కూడా వదిలేద్దాం భయ్యా. ఇదంతా కాకపోయినా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో వచ్చిన ఇంటర్వెల్స్ ఎంత బాగుంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో వచ్చిన అరే మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో వచ్చిన ఇంటర్వెల్ సీన్ అసలు చాలా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఇంటర్వెల్ సీన్స్ లో చాలా మంచి సీన్ రా. కాకపోతే అక్కడ వరకు ఆవిడ చూస్తాడు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్, పోనీ సరే ఓకే చూసారే అనుకుందాం రా. చూసిన తర్వాత కూడా మనం ఇంటర్వెల్ సీన్ అంటే మనం మాట్లాడుకునేది ఒక విక్రమ్ ఇంటర్వెల్ సీన్ గురించి, ఒక మన ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ సీన్ గురించి, ఇలాంటి ఇంటర్వెల్ సీన్స్ గురించి మాట్లాడతాం. కానీ అసలు ఇక్కడ ఈ సినిమాలో చాలా క్యాజువల్ గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇప్పుడు ఏం జరగబోతుంది అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్న కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేసిన ఈ ఇంటర్వెల్ సీన్ ఎవరు పట్టించుకుంటారు చెప్పు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డైలాగ్ లేదు, ఓకే అక్కడ ఒక మంచి ఇట్లా అగ్రెసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు లేదు, ఓకే పోనీ అలా జనాలు సీట్లు చించేసుకొని అనుకునే కైండ్ ఆఫ్ ఎమోషను లేదు. చాలా న్యాచురల్ గా చాలా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఇంటర్వెల్ సీన్. అలాంటి ఇంటర్వెల్ సీన్లు ఎందుకు పట్టించుకుంటారా నువ్వు? ఇంటర్వెల్ సీన్ ఇంటర్వెల్ సీన్ అంటున్నావు పోనీ సెకండ్ హాఫ్ లో వచ్చే కోర్ట్ సీన్స్ ఇవన్నీ కదా, అవన్నీ ఎంత న్యాచురల్ ఉంటాయి బ్రో. రే ఇదిగో ఇదే ఇక్కడే కాలుతుంది నాకు. ఇప్పుడు కోర్ట్ సీన్ న్యాచురల్ గా ఉందా సూపర్ న్యాచురల్ గా ఉందా అవన్నీ కాదురా. అసలు కోర్టు సీన్ అంటే ఊరి అమ్మ ఇదేంట్రా ఇలా చేస్తున్నారు కోర్టు సీన్, కోర్టు బిల్డప్ ఏంట్రా అసలు ఇంత న్యాచురల్ గా వెనకాల ఫైళ్లు పేపర్లు బెంచ్లు అసలు అలా ఉందేంట్రా అని మనకు అనిపించినా చూసేటప్పుడు మనకి కోర్టు సీన్ అంటే ఏంటి కంప్లీట్ గా సెట్ వేసి ఒక కోర్టుని రీక్రియేట్ చేసి ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరూ చాలా నీట్ గా టైడీగా మంచిగా బట్టలు వేసుకొని నీట్ గా చాలా క్యాజువల్ గా నీట్ గా కూర్చొని అంబియన్స్ అంతా కూడా నీట్ గా ఉండి మనకు అలాంటి కోర్టు సీన్లు చూస్తే మనకు చూడటానికి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుందిరా. ఓకే అంతేగాని ఇంత న్యాచురల్ గా మరీ మన ఊర్లలో ఉన్న కోర్టులోనే ఈ సీన్ తీసి అలా అసలు అంబియాన్సే అంత న్యాచురల్ గా ఉంటే ఎవడు చూస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ఇంట్రెస్ట్ దొబ్బుతుందా? తర్వాత నువ్వు న్యాచురల్ అంటున్నావు చూడు. ఇప్పుడు న్యాచురల్ గా ఉండడం అంటే కోర్ట్ సీన్ లో అసలు న్యాచురల్ గా ఉండడం అంటే మనం నార్మల్ గా రెగ్యులర్ గా చూసే కోర్ట్ సీన్ నే మళ్ళీ సినిమాలో కూడా చూపిస్తే మనకి ఎందుకురా? మనకి అగ్రెషన్ కావాలరా, అగ్రెషన్ కొంచెం డిఫరెంట్ గా కావాలి. మనం నార్మల్ గా కోర్టుకి వెళ్ళినట్టే ఉంటది ఈ సినిమా కోర్ట్ సీన్ చూస్తుంటే, అంత న్యాచురల్ గా చూపించారు. ఎందుకు చూస్తారు చెప్పు జనాలు? మనకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండాలి రా కోర్ట్ సీన్ అంటే. బే న్యాచురల్ గా ఉందని చెప్పి చూస్తారంటే పోనీ కోర్ట్ సీన్స్ లో కమ్యూనికేషన్ చూసారా? కమ్యూనికేషన్ ఇంకా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కోర్ట్ సీన్ కమ్యూనికేషన్ చూసి నాకు అసలు మైండ్ దొబ్బింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అసలు ఇదేం ఇంగ్లీష్ అసలు, అంటే ఇంత న్యాచురల్ గా మాట్లాడుకుంటారా? ఐ ఒబ్లైజ్ యువర్ ఆనర్ అసలు ఇలాంటి టర్మ్స్ మనం ఈ మధ్య కాలంలో కోర్ట్ సీన్ సినిమాలు చూసాం కదా, కానీ అక్కడ వినపడలేదు. ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అంటే అంతే అసలు డిఫెన్స్ కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఇట్లా ఒకరినొకరు కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు, ఇలా అసలు కోర్టులో ఇంతలాగా మాట్లాడుకుంటారా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ జనరేట్ అయినా అబ్బే ఇదిగో మనకి కోర్ట్ సీన్ అంటే కుర్చీ ఇలా వెనక్కి తన్ని అని చెప్పి అలా పరిగెట్టుకుంటూ ముందుకెళ్ళి అలా గట్టి గట్టిగా అరుచుకుంటూ డైలాగులు చెప్పాలి. అందులో ఆ డైలాగుల్లో మనకి ఇంగ్లీష్ అవసరం లేదు, పచ్చి తెలుగులో మనం డైలాగులు చెప్పాలి. అవసరమైతే రెండు మూడు బ్యాడ్ వర్డ్స్ కర్స్ వర్డ్స్ కూడా అక్కడ అలా పెట్టుకున్నారనుకో, అప్పుడు మనకి ఇంకా మంచి అగ్రెషన్ వస్తుంది. అందులో ఇక్కడ ఇంకోటి ఏంటంటే కోర్టులో ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు కొంచెం కామెడీ కూడా చేయాలి రే. కామెడీ కామెడీ ఇంపార్టెంట్ మనకు కోర్ట్ సీన్లో, కామెడీ ఇంపార్టెంట్ మనకి కోర్ట్ సీన్లో. ఇద్దరు లాయర్లు కొంచెం కామెడీ చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళ సెటర్లు వేసుకొని అలా ఉండాలి, కానీ న్యాచురల్ గా నిజంగానే వీళ్ళిద్దరూ వాదించుకుంటున్నారా ఏంటి, వీళ్ళు నిజంగానే లాయర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని లాయర్స్ మీద రీసెర్చ్ చేసి ఇలాంటి సీన్ అలాంటి కాన్వర్సేషన్ అలాంటి డైలాగ్స్ రెగ్యులర్ గా లాయర్స్ కోర్టులో యూస్ చేసే కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ ని సెంటెన్సెస్ ని వాడుకున్నారా అన్నంతలాగా ఎవడ ఆలోచించడమ్మా లేదు. సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి ఆ సినిమా మొత్తం వేరియేషన్స్ రకరకాలుగా వేరీ అవుతుంటది కదా క్యారెక్టర్ క్యారెక్టర్. అదిగా అది అట్లీస్ట్ అదన్నా బాగుంటుంది కదా బ్రో మొత్తం సినిమాలో. మరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎండింగ్ ఉంటేనే జనాలు చూడటం కష్టం. ఇక్కడ ఈ సినిమాలోనేమో అసలు మనం ఊహించిన దానికన్నా చాలా చిత్ర విచిత్రంగా స్టోరీలు నడుస్తూ ఉంటాయి, క్యారెక్టర్లు మారుతూ ఉంటాయి, మనం ఏదో అనుకుంటే అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది, ఓర్ని ఓర్ని అని చెప్పి మనకి పట్ట 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 తగులుతూనే ఉంటాయి. లాస్ట్ లో మనం ఎవరి మీద సింపతి చూపించాలి, ఎవరి మీద మనం ఫీల్ అవ్వాలి, అసలు ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ ఎవడు చెప్పేది కరెక్ట్ ఎవడు చేసేది కరెక్ట్ ఇవన్నీ మనం ఆలోచించుకుంటామా? అరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నెట్ఫ్లిక్స్ ముందు కూర్చొని ఎంత అవడ ఆలోచిస్తాడు చెప్పు. ఎందుకు ఇంత అరే ఏ హ్యా సీరియస్ గా సింపుల్గా వెళ్ళి ఆ క్లైమాక్స్ అనే టెంపర్ లో క్లైమాక్స్ లాగానో లేకపోతే ఇలా ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ క్లైమాక్స్ లాగా చూపించేచ్చు కదా, ఎందుకు అనవసరంగా మాకు ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్ ఎందుకు మాకు లాస్ట్ లో అనుకొని చిరాకు వచ్చి అక్కడ ఆపేస్తారు జనాలు. యాక్చువల్లీ చిరాకు వచ్చేస్తారు జనాలు చెప్తున్నారు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తారు జనాలకి. ఇంత మనం చెప్తున్నాను కదరా ఇంత ఆలోచిస్తారు అని అనుకుంటున్నావు చూడు నువ్వు,
అంత ఆలోచించరా, ఎందుకు ఆలోచిస్తారు, ఆలోచించరు. సరే ఇదంతా పక్కన పెట్టేయండి, ఈ సినిమా టూ పార్ట్స్ అనే విషయం మీకు తెలుసా? ఇది ఫస్ట్ పార్ట్ అక్కడే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా టూ పార్ట్స్ తర్వాత ఇప్పుడు టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసిన షార్ట్స్ ఉన్నాయి చూడు, అవి చాలా తక్కువ మంది చూసుంటారు అనుకో, ఆ తక్కువ మంది చూసిన వాళ్ళు ఆ షార్ట్స్ ఈ సినిమాలో ఎత్తుకుంటే కనపడవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అలా చిరాకు వచ్చేస్తుంది, ఒరే ఎంత టీజరు ఎంత ట్రైలర్ రిలీజ్ చేసి ఈ సీన్లు సినిమాలో పెట్టలేదరా మీరు, అసలు ఏమనుకుంటున్నారా మీరు, ఏమనుకుంటున్నారు మీరు అంటే మమ్మల్ని ఫూల్స్ చేద్దాం అనుకుంటున్నారా మీరు, ఏదేదో తీసేసి ఏదేదో చూపించేసి మమ్మల్ని ఫూల్స్ చేద్దాం అనుకుంటున్నారా అని. ఇంక ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందా ఈ బాబు, ఫస్ట్ పార్ట్ ఎలా ఉందంటే ఇంకా సెకండ్ పార్ట్ ఇంకెంత ఆలోచింపజేస్తాడో, మనల్ని ఇంకెంత డెప్త్ లోకి పట్టుకెళ్తాడో, మన ముఖాల మీద మంచి కాన్సెప్ట్ తో పట్టా పట్టా అని చెప్పి మన బ్రెయిన్ లో ఇటువంటి విత్తనాలు నాటుతాడో ఓరే నాయనో అనుకొని చాలా మంది బాబు చాలరా బాబు ఇంత ఆలోచించ అంటే ఇంత టైం పెట్టి మళ్ళీ ఆలోచింపజేసే కైండ్ ఆఫ్ సెకండ్ హాఫ్ మాకు వద్దరానైనా అనుకొని చాలా మంది అనుకుంటారు. ఈ సినిమాకి లాస్ట్ లో వాళ్ళు సెకండ్ హాఫ్ కి వాళ్ళు ఇచ్చిన బిల్డప్ కానీ సీన్స్ కానీ ఫ్యాంటాస్టిక్ గా ఉన్నా, మనకి పుష్ప లాంటి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మనకు నచ్చుతుంది. అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అలా ఉండాలి, హీరో వచ్చి ఇట్లా తగ్గేదే లే అని చెప్పి రక్తం అది ఇది పెట్టేసుకొని అలా ఉంటే అది మనకి అలా వెయిట్ చేస్తాం. కానీ అసలు ఇప్పుడు ఏం జరుగుద్దా, అరే ఏంట్రా ఇలా ఎండ్ చేస్తున్నాడు సినిమాని, ఈ క్యూరియాసిటీ ఏంట్రా బాబు అసలు ఏం జరిగిందని, ఈ ఫస్ట్ పార్ట్ ఇలా జరిగింది అన్న కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అందరికీ అంత బుర్ర అంత టైం లేదు, అంత తీరిక లేదు, అంత ఆలోచింపజేయగలిగే అంత యునో డైరెక్టర్ ఎంత సిన్సియర్ గా ట్రై చేసినా అంత ఆవిడ పట్టించుకునే ఓపిక లేదురా నాయన. నువ్వు అనవసరంగా జనగణమాన జనగణమాన అంటున్నావు కానీ పీపుల్ విల్ వెయిట్ ఫర్ జన్ గన్ మన్, అంతేగాని జనగణమాన ఎవరు పట్టించుకోరు. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇప్పుడు వీడియో కూడా ఎందుకు చేస్తున్నావు, మన ఇద్దరం అసలు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. మొత్తం సినిమాలో అసలు పృథ్వీరాజ్ తనే ప్రొడ్యూస్ చేస్తూ తను చేసిన క్యారెక్టర్ ఎంత బాగుంటుంది అసలు. ఎల్లే పృథ్వీరాజ్ అంటావు మళ్ళీ నువ్వు, పృథ్వీరాజ్ అసలు అరే పృథ్వీరాజ్ అసలు ఇప్పుడు చింపేస్తున్నాడు కుమ్మేస్తున్నాడు రా అసలు ఆ వేరియేషన్. ఆ వేరియేషన్ గురించి ఎవరికైనా చెప్తే కొంచెం షాకింగ్ గా ఉంటుంది, రివీల్ చేసినట్టు ఉంటుంది. కానీ అసలు ఏంటి అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ సెకండ్ హాఫ్ లో ఆ యాక్టింగ్ ఏంటి, అరే నాకు చిరాకోసం చెప్తున్నా రే నువ్వు ఎంత మాట్లాడుతున్నావు పృథ్వీరాజ్ అంటావు మళ్ళీ లాస్ట్ లో అసలు సినిమానే ఎవడో చూడరా అంటే పృథ్వీరాజ్ రే నా వల్ల కాదు ఇది జనగణ అసలు వీడియో ఎందుకు చేస్తున్నావు. సో మీకు కూడా జనగణ మన గురించి ఇలాంటి ఒపీనియన్ ఉంటే మీరు ఇగ్నోర్ చేస్తే మంచిది, కానీ మా ఇంటెన్షన్ ఏంటో మీకు అసలు అర్థమైతే కనుక